టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ వారసుడు కేటీఆర్ మరోసారి చర్చల్లోకి వచ్చారు. ఇప్పటికే రిజర్వ్ అయిన సీఎం సీటు ఆయన ఎప్పుడు అధిస్తారు, ఇంకెంత దూరంలో ఉందనే చర్చ. గతంలో చాలాసార్లు వినిపించిన వాదనే అయినప్పటికీ పార్టీ పట్ల కొంత అసంతృప్తిలో ఉన్న వాళ్ళు సైతం ఇక ఆయనకు పగ్గాలు అందించాలని బాహాటంగా పేర్కొంటున్నారు. కేసీఆర్ కంటే కేటీఆర్ పార్టీకి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద పార్టీలో సీనియర్ నాయకుడు అయిన హరీష్ రావు వర్గానికి మినహా మిగిలిన వారంతా ఏకాభిప్రాయానికి వచ్చేసినట్లే. ఇప్పటికే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చేస్తే ఆ ముచ్చట కూడా తీరిపోతుంది. అయితే కేసీఆర్ ఆ తర్వాత ఏం చేస్తారనేందుకు సమాధానం కరువు అవుతోంది. గతంలో జాతీయ రాజకీయాల నెపంతో తనయుడిని పీఠంపై కూర్చోబెట్టి హస్తనలో చక్రం తిప్పాలని భావించారు. ప్రస్తుతం పరిస్థితులు అందుకు సానుకూలంగా లేవు. కేసీఆర్ స్థాయిలో ఢిల్లీలో చేయాల్సిన పనులు లేవు. టీఆర్ఎస్ హస్తన చదరంగంలో పావులు కదిపేందుకు అనువైన వాతావరణమూ లేదు. అయినా కేటీఆర్ను సీఎం చేయాలనుకోవడం ఆసక్తిదాయకం. ఆ మేరకు పార్టీ నుంచి ఒత్తిడి పెరగడంలో ఏదో వ్యూహం ఉందనే వాదన వినవస్తోంది. అయితే తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డ నేతలను కాదని, రాజరికం తరహా వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడమేంటని వివిధ వర్గాల నుండి ప్రశ్నలొస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ వారసుడు కేటీఆర్ మరోసారి చర్చల్లోకి వచ్చారు. ఇప్పటికే రిజర్వ్ అయిన సీఎం సీటు ఆయన ఎప్పుడు అధిష్టిస్తారు, ఇంకెంత దూరంలో ఉందనే చర్చ. గతంలో చాలాసార్లు వినిపించిన వాదనే అయినప్పటికీ పార్టీ పట్ల కొంత అసంతృప్తిలో ఉన్నవాళ్లు సైతం ఇక ఆయనకు పగ్గాలు వచ్చేసినట్లే అని బాహాటంగా పేర్కొంటున్నారు. కేసీఆర్ కంటే కేటీఆర్ పార్టీకి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద పార్టీలో సీనియర్ నాయకుడు అయిన హరీష్ రావు వర్గానికి మినహా మిగిలిన వారంతా ఏకాభిప్రాయానికి వచ్చేసినట్లే. ఇప్పటికే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని లైవ్లో అందిస్తారు. ఉజ్జయిని, సో నెక్స్ట్ సీఎం కేటీఆర్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజానిజాలేంటి, ఏం జరుగుతోంది? అయితే స్వర్ణ, గత కొంతకాలంగా కేసీఆర్ బాధ్యతలన్నీ కూడా కేటీఆర్కు ఇచ్చి పట్టాభిషేకం చేయబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇదే విషయం కూడా
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. అసలు ఎందుకు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సీఎం ఉండగా మళ్ళీ తమ కుమారుడికి ఎందుకు పదవి ఇవ్వాలంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే వారసత్వ రాజకీయాలు వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ వారసత్వ రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నాడంటూ కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే ఇదివరకు ఫెడరల్గా ఉన్నప్పుడు, అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు సీఎం కేసీఆరే వారసత్వ రాజకీయాలను కూడా వారసత్వ పదవులను కూడా ఖండించడం జరిగింది. ఎలా కాంగ్రెస్ విషయానికి వస్తే ఇలా వారసత్వంగా ఎలా ఇస్తారు, వేరే పార్టీలో వేరే నాయకుడిని రానియకుండా ఎందుకు తండ్రి నుండి కొడుకుకి, కొడుకు నుండి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎందుకు ఇస్తారంటూ కూడా పలుమార్లు ప్రశ్నించిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు వారసత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, తన కుమారుడికే ఎందుకు ఇవ్వాలంటూ కూడా బీజేపీ నేతలు కావచ్చు, అటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల క్రితం 3 రోజుల పాటు కేసీఆర్ రహస్యంగా కేటీఆర్ పైన ఉన్న దోషాలన్నీ తొలగించడానికి రహస్యంగా పూజలు జరిపి అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా దోషాలకు సంబంధించి వాటర్లో కూడా వదిలాడు. ఇదంతా కూడా ఎందుకు బయటపడనివ్వటం లేదు, దోషాలు అవన్నీ కూడా తొలగాలని పూజ చేసిన కేటీఆర్ వారసత్వాన్ని నమ్ముతున్నాడు, ఇలాంటివి మేము వ్యతిరేకిస్తున్నాము, ఇలాంటివి మేము ఎంకరేజ్ చేయము అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే చెప్తున్నాయి. కానీ ఇటు టీఆర్ఎస్ పార్టీకి వస్తే మాత్రం టీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా దీనికి మద్దతు పలుకుతున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్కి ఏం తక్కువ, కేటీఆర్ ఉద్యమకారుడు, అంటే వేరే దేశంలో చదివి వచ్చినప్పటికీ కూడా ఇక్కడే ఎన్నో ఉద్యమాల్లో కూడా తిరిగాడు, ఉద్యమాలలో పాల్గొన్నాడు. అతనికి తెలంగాణ పట్ల పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళు కీలక మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు, అన్ని మంచి చెడులో ప్రతి దాంట్లో కూడా పాల్గొంటున్నారు. తండ్రి కంటే కూడా కొడుకు ఇంకా కీలకంగా వ్యవహరిస్తున్నారు, కాబట్టి తనకు ఇవ్వడంలో తప్పు లేదంటూ కూడా ఒక పక్క మంత్రులు, అదే ఒక పక్క టీఆర్ఎస్ భవన్లో ఉన్న పార్టీ స్టాండ్లు అందరూ కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే సీనియర్ నేతలైనటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా గంగుల కమలాకర్ కావచ్చు, ఇలాంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా బహిరంగంగా మేము మద్దతు ఇస్తాము, కేటీఆర్ ఒకవేళ కనుక సీఎం అయితే మా పూర్తి మద్దతు ఉంటుందంటుకుంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మరోపక్క ఒకవేళ కనుక కేసీఆర్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఒకవేళ తమ కుమారుడికి సీఎం పదవి కనుక ఇస్తే హరీష్ రావుకి కూడా బలగం ఎక్కువగానే ఉంది. దాదాపు 40 నుండి 50 ఎమ్మెల్యేలందరూ కూడా హరీష్ రావుకి మద్దతుగా ఉన్నారు. మరి ఒకవేళ సీఎం పదవి ఇస్తే కనుక మరి హరీష్ రావు పరిస్థితి ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే కొంతమంది పాజిటివ్గా చూసేవారు మాత్రం పాజిటివ్గా చూస్తున్నారు, నెగిటివ్గా చూసేవారు మాత్రం నెగిటివ్ చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు మాత్రం ఒకవేళ కనుక సీఎం పదవి కేటీఆర్కి కనుక ఇస్తే ఆ పార్టీ పదవులు, అంటే పార్టీలో ఉన్న మంచి చెడులు, పార్టీలో జరిగే విషయాలన్నీ కూడా ఇలాంటి పదవి మాత్రం, పార్టీలో కీలకమైన విషయాలు ఏమైనా జరిగితే మాత్రం హరీష్ రావుకి ఇలాంటి పదవి ఇవ్వాలి, ఒకరు సీఎంగా వ్యవహరిస్తే ఒకరు పార్టీలో ఉన్న మంచి చెడులు చూసుకునేందుకు హరీష్ రావుకి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా కొద్దిగా యాంటీ ఉన్నా కూడా టీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా సీఎం అంటే వారసత్వంగా రావద్దు అని రూల్ ఏమైనా ఉందా, వారసత్వంగా వచ్చినా కూడా ఇది ఇంక్లూడింగ్గా ఉంది కాబట్టి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నారు స్వర్ణ. ఎస్, ఉజ్జయిని మనం చూడొచ్చు, పార్టీలో వస్తున్న ఒత్తిడి మేరకే కేటీఆర్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. నిజంగానే పార్టీలో అలాంటి ఒత్తిళ్లు ఉన్నాయా, లేకపోతే కుటుంబ ఒత్తిడి ఇక్కడ పనిచేస్తుంది అనుకోవచ్చా? అయితే పార్టీ పరంగా కావచ్చు, అదేవిధంగా కుటుంబ పరంగా కావచ్చు, అదేవిధంగా జనాల పరంగా కూడా కావచ్చు. అంటే ప్రధానంగా సీఎం అనే వ్యక్తి ఎక్కడైనా మంచి జరిగినా చెడు జరిగినా, శుభకార్యాలకు కావచ్చు, వరద సమయాలకు కావచ్చు, ఇతర ఎక్కడైనా అంటే తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో అంటే మొన్న వచ్చిన వరదలకు చూడొచ్చు, అదేవిధంగా కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో సీఎం కేసీఆర్ బదులు కూడా పలుమార్లు కేటీఆర్ వెళ్ళడం జరిగింది. మెయిన్ ప్రోగ్రాంలకు కావచ్చు, విదేశాల నుండి ఎవరైనా ఇక్కడికి వస్తే కీలకమైన మీటింగ్లలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా కేటీఆరే పాల్గొని అన్ని చూడడం జరిగింది. అంటే దీంతో మనము అంటే అధికారికంగా కాకుండా ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు, అంటే ఇదివరకే పార్టీలో ఉన్న నేతలందరూ కూడా వన్ సైడ్గా అంటే వన్ సైడ్ వారిలాగా సీఎం కేసీఆర్ బదులు కేటీఆర్నే సీఎంగా చేస్తే, అంటే ఆల్రెడీ కేసీఆర్ అధికారంలో ఉన్న సిచ్యువేషన్ అందరూ కూడా చూశారు, కానీ ఒక యువ నేతను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ప్రజలలో ఉన్న యాంటీ కొద్దిగా తొలగించవచ్చు, పార్టీలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు ఒక అంటే తండ్రి చేతుల్లో ఉన్న రాజకీయం చూశాము, ప్రస్తుతం కొడుకు చేతులు, అంటే కేటీఆర్ అనే వ్యక్తి ఆ కీలకమైన పదవులన్నీ కూడా పోషించారు,
అటు ఐటీ రంగంలో కావచ్చు అటు మున్సిపాలిటీ రంగంలో కావచ్చు అన్ని మెయింటైన్ చేశారు అంటే అవలీలగా మాట్లాడే సత్తా ఉంది అవలీలగా ఏమైనా పార్టీలో గొడవలు వస్తే దాని సర్దు మణిగించే సత్తా ఉంది అదే విధంగా జనాకర్షణ చేసే సత్తా ఉంది ఇవన్నీ కూడా కేటీఆర్ లో ఉన్నాయి అయితే ఇన్నాల తండ్రి అధికారం చూసాము ఇప్పుడు ప్రస్తుతం అయితే తన వారసుడే అంటే బయటలోకి ఎవరికి ఇవ్వకున్నా తండ్రి అనంతరం కొడుకుకి ఇవ్వడంలో తప్పు లేదు కాబట్టి మేమందరం కూడా రెడీగా ఉన్నాము ఒక సీనియర్ నేతను మొదలుకెడితే పార్టీలో ఉన్న చిన్న తరహా నేతల వరకు ప్రతి ఒక్కరు కూడా బహిరంగంగా మాకు కేటీఆర్ సీఎం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు మరోపక్క ప్రతిపక్షాలు మాత్రం అలా ఎలా చేస్తారు వారసత్వంగా వద్దు అంటున్న కేసీఆరే ప్రస్తుతం అయితే తన కొడుకుని ఎలా పెడతారు ఒకవేళ కేటీఆర్ వస్తే గనక అనుబాంబు వచ్చినట్టే అంటూ కూడా అధికారిక ఏదైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు మరి చూడాలి ప్రస్తుతం అయితే ఇప్పటికే అంటే దాదాపు నిన్న కూడా ఏవైతే ప్రధానమైన మీటింగ్లలో పాల్గొనకుండా కేటీఆర్ అయితే ఆఫీస్ అంటే ఏదైతే టీఆర్ఎస్ భవన్లో పూజలు కూడా నిర్వహించినట్టు సమాచారం అందుతుంది దీన్ని బట్టి అధికారికంగా చెప్పకపోయినా కూడా అనధికారికంగా మాత్రం కేటీఆర్ఏ రానున్న రోజుల్లో సీఎంగా ఉండబోవచ్చు ఫిబ్రవరిలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది స్వర్ణ ఎస్ ఉజ్జయిని తెలంగాణ సాధించుకున్నట్లయితే తెలంగాణ సాధన తర్వాత ఒక దళితుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతానంటూ ఆనాడు కేసీఆర్ చెప్పారు తర్వాత ఏం జరిగిందో మనం చూస్తున్నాం ఇప్పుడు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి మరి కేటీఆర్ తో సమంగా ఉన్న హరీష్ రావు పరిస్థితి ఏంటి హరీష్ రావు వర్గం చీలిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలను మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు ఏ విధంగా వెళ్లబోతున్నాయి అనుకోవచ్చు స్వర్ణ మీరు చెప్పినట్టే ఇప్పుడు ప్రతి ఒక్కరు చూపు హరీష్ రావు పైనే ఉంది అటు ప్రతిపక్ష నేతలు కావచ్చు అటు పార్టీలో ఎవరైతే కీలకంగా ఉన్న నేతలు అంటే కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి చూపు హరీష్ రావు పైనే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సీఎం అంటే ఈ కేసీఆర్ తర్వాతనే అంత గ్రిప్ ఉన్న వ్యక్తి అంత ప్రజాకర్షణ ఉన్న వ్యక్తి అదేవిధంగా పార్టీలో ప్రతి ఒక్కరిని కూడా సమజాయించే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే హరీష్ రావు అని చెప్పాలి అటు ఎక్కడైతే సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కావచ్చు అంతా కూడా గ్రిప్ ఉన్న వ్యక్తి హరీష్ రావు అయితే ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కావచ్చు అదేవిధంగా కొన్ని వార్తా ప్రచారాల్లో వస్తున్న వార్తలు కావచ్చు ప్రతి ఒక్కటి వారసత్వ రాజకీయాలు కేసీఆర్ అనంతరం అంటే ప్రస్తుతం అయితే కేటీఆర్కి ఇచ్చే అవకాశం ఉంది మరి హరీష్ రావు పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు కాకపోతే హరీష్ రావు గంటకు వేళ గనక కేటీఆర్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే మాత్రం పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యత మాత్రం హరీష్ రావుకే ఇస్తారు దీనికి కూడా హరీష్ రావు సిద్ధంగానే ఉన్నారు అంటూ కూడా కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు అదేవిధంగా కీలకమైన నేతలు కూడా హరీష్ రావుకి సీఎం ఇవ్వకపోయినా పార్టీలో ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటే గనక పార్టీలో మేజర్ ఇష్యూస్ ఉంటే గనక హరీష్ రావుకే ఇవ్వాలి అంటుకుంటా చెప్పుకుంటూ వస్తే ప్రతి ఒక్కరు కూడా ఓకే కూడా చెప్పినట్టు తెలుస్తుంది స్వర్ణ ఓకే థ్యాంక్ యూ జైని సీఎం కేసీఆర్ కుటుంబం కోసం ఆలోచించే నాయకుడని మండిపడ్డారు వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి సోనియా గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా తీసుకోకుండా త్యాగం చేశారన్నారు తెలంగాణ కేబినెట్లో ఉన్న మంత్రులలో ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారే అంటున్నారు నాయిని రాజేందర్ రెడ్డి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు ఓవర్ టు యూ తిరుపతి రాష్ట్ర సీఎం కేసీఆర్ మారబోతున్నాడు కేటీఆర్ సీఎం కాబోతున్న ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఈ ప్రచార నేపథ్యంలో కూడా మంత్రులు ఎమ్మెల్యే అంతా కూడా సీఎం కేటీఆర్ సీఎం కావాలంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇదంతా కూడా ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగరాజన్ రెడ్డి అన్నారు సార్ చెప్పండి అంటే సీఎం దళితుని చేసినటువంటి సీఎం కేసీఆర్ ఇలా కొడుకుని సీఎం చేయబోతున్నాడు ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎంతోమంది అమరులైతే చూస్తూ ఊరుకోలేక సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఇవ్వటం జరిగింది మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా లేకపోతే నా తలక నరుక్కుంటా కదా మాట తప్ప అని చెప్పి మాట్లాడిన రికార్డులు ఉన్నాయి మన దగ్గర ఇంకా వారు మాట్లాడినాయి ఇలా తండ్రి తండ్రి కాకపోతే కొడుకు కొడుకు కాకపోతే బిడ్డ బిడ్డ కాకపోతే అల్లుళ్ళు ఈ దుకాణం ఇలా తెలంగాణ అమరవీరులకు త్యాగం అంతా ఈ కుటుంబం కోసమే అయింది తప్ప తెలంగాణ గురించి అయిందని మాత్రమే అనుకోవట్లే ఎందుకంటే నీళ్లు నిధులు నియమాలు అనుకుంటా ఇవన్నీ మంచి మంచి తెలంగాణ సెంటిమెంట్ని ఏ విధంగా వాడుకోవాలనో ఆ విధంగా మాట్లాడుకొని అడ్డదారుల అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ కుటుంబం చంద్రశేఖరరావు కుటుంబమే అది
ఇప్పటికైనా ఆ దళితుని ముఖ్యమంత్రి చేస్తాను మాట మీద నిల్చోమని కొడుకుని చేయటం ఎందుకు? సరే వాళ్ళ అంతర్గత విషయాలను కావచ్చు, కానీ అధికారంలోకి వచ్చేటప్పుడు మాత్రం దీన్ని అడ్డం పెట్టుకొని ఇవన్నీ వాగ్దానాలు చేసి వచ్చినాయి కదా, మరి ఇవన్నీ ఏ చెప్పి తప్పి ఇప్పుడు మళ్ళీ కొడుకుని పెడతాను ముందే లేపుతాడు అన్నట్టు. ఎట్లాగూ వీళ్ళు చేసినా దోసుకున్న దాన్ని బట్టి చూస్తే జైలు జీవితకాలం జైలు జీవితం గడపవలసిందే. ఇక తప్పుకొని ఇప్పుడు కొడుకుని చేసి కొద్దిగా ఉన్నప్పుడే చేసేసి దాన్ని మళ్ళీ ఏదో ఇల్లు వెళ్తురు ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడు దిద్దుకోవాలనే ఉద్దేశం తప్ప స్వార్థం అంత 16,000 మిగులు బడ్జెట్ ఉన్నదా అని 3,00,000 కోట్ల అప్పులు చేసి ఇవ్వాలా అష్ట దర్ద్రంగా తయారు చేసి కూర్చోబెట్టిన ఘనత ఇలా కేసీఆర్ కుటుంబాన్ని. అంటే టీఆర్ఎస్ అధికార పార్టీ నాయకులు కావచ్చు లేదా ఇతర నాయకులు ఏమంటారంటే ఈ రాజకీయ వారసత్వానికి కాంగ్రెస్ పునాది ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది ఈ రాజకీయ వారసత్వం అంటారు, దీన్ని ఏమంటారు? రాజకీయ వారసత్వం కాంగ్రెస్ పార్టీ అంటాను కదా. సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండి అయిందా, తీసుకున్నదా? రాహుల్ గాంధీ అయ్యేటట్టు లేకుండానా? మన్మోహన్ సింగ్ గాంధీ చేయలేదా? మరి రాజకీయ వారసత్వం ఎడికెళ్ళైందో మాకు తెలియక అడుగుతానా? ఇలా స్వాతంత్ర పోరాటానికి పునాది కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం. తెలంగాణ ఇవ్వటానికి కారణం గాంధీ కుటుంబం. ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్నా తీసుకోకుండా త్యాగం చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. గాంధీ కుటుంబం నక్క నాగలోకానికి పోల్చుకోవడానికి కాలు గోటికి పనికి రాదు ఆ కుటుంబం కాలు గోటికి. వాళ్ళు త్యాగం చేసినప్పుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేకుండానా? మీరు చెప్పండి, సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం అప్పుడు లేకుండానా? మరి ఎందుకు తీసుకోలే? వీళ్ళ తిరిగి అగడు పడ్డట్టు కొడుకు దిక్కు అల్లుడు దిక్కు మంచో పార్టీలు వెళ్ళిపోయినరా? అంటే బిడ్డని కూడా మంత్రి చేయబోతున్నారు ఇటు అంత, దీన్ని బట్టి ఏమంటారు అంటే మొత్తం మీద ఒక మీరు ఒక లీడర్గా ఈ రాజకీయ వారసత్వం సమర్థిస్తారా, ఏం చెప్తారు? మేము ఒకటి అనేదండి, రాజకీయ వారసత్వమా ఇంకేదా అనేది కూడా కాదు. వాస్తవం చెప్పాలంటే మీరు అన్న మాట ఏంది, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, దాన్ని కదా టాపిక్. మరి నువ్వు చేయకుండా మాట తలకాయ తీసుకుంటా మెడ తప్ప ఇది తీసుకుంటే తప్ప మాట తప్ప అని చెప్పినావు, నువ్వు చేయకుండా మాట తప్పినావు, ఇప్పుడైనా చెయ్యి. మేము కొడుకు అవుతాడా బిడ్డ అవుతాడా ఇంకెవరిని చేస్తావా అనేది మీ అంతర్గత విషయంగా నువ్వు అన్న మాట మీద నిలబడు అంటున్నాం మేము. మేము ఇది కుటుంబ రాజకీయాలని సమర్థుడై మంచిగా మంచిగా చేసేటట్టయితే కుటుంబం కుటుంబ వారసత్వం చేసిన తప్పేం లేదన్నలా, మేము దానికేం కాదనట్లే. సమర్థుడు అయితే మీరు పొద్దుగాలితే మాటలు తప్పకుండా తిరిగేటోళ్ళు, మీకు ఇది ఎక్కడ సమర్థత గురించి ఎట్లా కడ టీఆర్ఎస్లో అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు అంటే ఉద్యమంలో చాలా కష్టపడ్డారు, ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కేసీఆర్ కనబడలేదు అనుకోవచ్చు లేదా కొడుకుని తీసుకోవడం కారణం ఏదనుకుంటారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నదండి, సగం క్యాబినెట్ బయటికి వెళ్ళి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే ఉన్నారని చెప్పి వీళ్ళే చెప్తారు. ఒకప్పుడు వీళ్ళ మీద విమర్శలు చేసిన వాళ్ళే సగం క్యాబినెట్, ఇలా సగం ఎమ్మెల్యేలు. ఇక ఇంకొకటి చెప్పాలంటే అలా ఉన్నదంటే 90% కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే, మా కాంగ్రెస్ నుంచి మా ఇది చేసిన వాళ్ళు. అంత దూరం ఎందుకంటే కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళినవాడే. వీళ్ళు ఇలా ఎంతసేపు కొడుకుని చేద్దామా బిడ్డని చేద్దామా అల్లుని చేద్దామా నిర్మోహమాటం, తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నంత వరకు మేము ఏది చేసినా నడుస్తుంది, గట్టిగా మాట్లాడితే పోలీసులను పెట్టి ఉద్యమాలు అణచివేస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఉన్న దాంట్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చెప్పండి నాకు. అక్కడ అలా కొన్ని పేర్లు చదువు ఇట్లా పెట్టి చదువుకోవాలి, ఒక రెండు పేర్లు ఎత్తుకటానికి ఇటల్ రాజేందర్ గారు లేకపోతే ఇంకొకరు ఇద్దరు అమ్మటికెళ్ళి ఉన్న వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళి అల్లకెళ్ళి పట్టుకొని గుంతుకపోయి ఇచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారు చేసిన వ్యక్తివేనే. ఇది మొత్తం మీద నాయన చెప్తున్నాడు తెలంగాణ మొత్తం కూడా అప్పుల పాలు చేసినటువంటి కేసీఆర్ మళ్ళీ వాళ్ళ కొడుకుని తెర మీకు తీసుకురాబోతున్నాడు, ఇదంతా కూడా వరసత రాజకీయంగానే చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఉన్నటువంటి తెలంగాణ రాజకీయాల్లో కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి క్యాబినెట్ మంత్రులే ఉన్నారు, వారందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి నాయనరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో తిరుపతి ప్రైమ్ 9 న్యూస్ వరంగల్. మంత్రి కేటి రామారావును ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ టీఆర్ఎస్లో ఊపందుకుంది. ఇది తమ అభిప్రాయం మాత్రమే కాదని పార్టీలోని చాలా మంది ఇట్లనే కోరుకుంటున్నారని చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ గౌడ్ అందిస్తారు. ఓవర్ టు శంకర్ గౌడ్. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో అన్ని రాష్ట్రాలను గమనించినప్పటికీ పూర్తి స్థాయిలో వారసత్వపు లక్షణాలతో ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారసత్వ లక్షణాలతో ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నటువంటి భవిష్యత్తు ప్రజాస్వామ్యానికి ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మన దగ్గర మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు అయ్యంగారి ప్రభాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ ఆదర్శంగా ఉంది ప్రపంచంలో, భారతదేశ ప్రజాస్వామ్యం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలను గమనించినట్లయితే కూడా పూర్తి స్థాయిలో ఒక వారసత్వ లక్షణాలతో మాత్రమే ముందుకు వెళ్ళే విధంగా పరిస్థితి కనిపిస్తుంది. ఒక దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారన్న, దీన్ని ఎలా సమర్థిస్తారు మీరు? భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఈరోజు వరకు కూడా భారతదేశ రాజకీయాల్లో సంపూర్ణ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంకా రూపుదిద్దుకోలేదు, ఇది వాస్తవం.
కాబట్టి ఈ రాజరికపు మూలాలు ఉన్న ఈ దేశం కాబట్టి ఇంకా దాని యొక్క వాసనలు నూతన రాజకీయ వ్యవస్థల్లో కూడా అక్కడక్కడ కనబడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే రెండు ప్రధానమైన విషయాలు ఏంటంటే ఇక్కడ తెలంగాణకి అక్కడ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పోల్చుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది స్వాతంత్ర్యాన్ని సాధించడం కోసము ఒక ఉద్యమ వేదికగా నిర్మాణమైంది, అది రాజకీయ పార్టీ కాదు అది కాంగ్రెస్. సేమ్ తెలంగాణకు వస్తే టీఆర్ఎస్ కూడా తెలంగాణ సాధన కోసము ప్రారంభమైన ఒక ఉద్యమ వేదిక. అనంతర కాలంలో ఏదైతే కాంగ్రెస్ ఉద్యమ వేదిక ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సొంత రాజ్యం ఏర్పడినప్పుడు వచ్చే రాజకీయ కాంక్ష అధికారం ఏదైతే ఉందో దానివలన మహాత్మా గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ను రద్దు చేయాలని. కాంగ్రెస్కి వచ్చిన ఆ ఇమేజ్ని, ఆ బ్రాండ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రాజకీయాలకు తీసుకొని వచ్చి పూర్తిగా కాంగ్రెస్ పార్టీని నెహ్రూ కుటుంబం కబ్జా పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ మొత్తము ఉద్యమ వేదిక నుంచి ఒక రాజకీయ పార్టీకి అవతరించి నెహ్రూ కుటుంబం కబ్జాలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర. ఇప్పుడు కె చంద్రశేఖరరావు ఉంది, పూర్వకాలంలో ఎవరైనా కె చంద్రశేఖరరావు కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన వ్యక్తి. బేసిక్ మూలాలు ఆయన యొక్క రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్లో. ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ తీసుకోండి, ములాయం సింగ్ యాదవ్ తీసుకోండి, భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీల యొక్క మూలాలన్నీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మూలాలతోనే వచ్చిన పార్టీలు మాత్రమే. కాబట్టే వాళ్ళు సహజ సిద్ధంగా వారసత్వ రాజకీయాలకే ప్రధాన పీట వేస్తూ ఉన్నారు. ఇదే విధంగా వారసత్వపు రాజకీయాలతో కొనసాగితే ప్రజాస్వామ్యానికి ఏ విధమైనటువంటి నష్టం చేకూరే అవకాశాలు ఉందంటారు? వారసత్వ రాజకీయాల వల్ల ఇప్పటికే భారతదేశంలో చాలా నష్టం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఈ వారసత్వ రాజకీయాలను ఇంకా భారతదేశంలో నడవద్దు, నిజమైన ప్రజాస్వామ్య విలువలు కలిగిన పార్టీ రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాల నుంచి చేసిన కృషి ఫలితంగా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా, ఇలా అనేక రాష్ట్రాల్లో సుమారు 16-17 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాలు గత 6 సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వారసత్వాలకు చెక్కుబెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడ్డది. పూర్తిగా వారసత్వ రాజకీయాల్లోకి తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయింది. వారసత్వ రాజకీయాలు ఎక్కడైతే ఉంటావో అక్కడ తెలియకుండానే ఒక నియంతృత్వ ధోరణి అనేది వస్తుంది, ఒక అహంకారం అనేది వస్తుంది అధికారంలో. కానీ దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన మొన్నటి వరకు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వాయిస్ లేదు, ఎందుకంటే వాళ్ళే కూడా అవే లక్షణాలు కాబట్టి. అంటే చాలా చోట్ల చూసినాం ఇటు ప్రభుత్వాలు మీరన్నట్టుగా భవిష్యత్తులో బీజేపీకి ప్రజల పట్టం కట్టబెడితే వారసత్వ రాజకీయాలు మీరు దరిదాపులకు రాకుండా చేసే అవకాశం, లేదంటే మీరు కూడా అదే పాట పాడాల్సిన పరిస్థితి వస్తుందంటారా? భారతీయ జనతా పార్టీలో వారసత్వ రాజకీయాలకు ఎక్కడ కూడా అవకాశం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క పార్టీ రాజ్యాంగంలోనే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మేము ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు తీసుకోండి, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎంతమంది అధ్యక్షులు మారారు? ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి మిగతా పార్టీలు ఎంతమంది మారారు చూడండి. కాబట్టి ఇంకా సంపూర్ణ ప్రజాస్వామ్యం యొక్క విలువల్నే మేము పరిరక్షిస్తాము, ఆ దిశలనే భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. నిజంగా సర్వీస్ చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో కులాలకు మతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తుంది, ప్రజాస్వామ్య విలువల్ని రక్షిస్తుంది, వారసత్వ రాజకీయాలని దగ్గరికి రానివ్వదు. మొత్తానికి ఇటు తెలసత్వ రాజకీయాలకు వేదికను ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కనుమరుగైపోతుంది. రాబోయే రోజుల్లో ఏదైతే వారసత్వపు రాజకీయాలకు చెక్ పెడుతూ భవిష్యత్తులో ముందుకు వెళ్లే విధంగా బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ భవిష్యత్తులో కూడా ప్రజాదరణ చూరగూడడానికి మేము ముందుంటామని చెప్పి బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశ్వకల్తో శంకర్గౌడ్, ప్రైమ్ నైన్ న్యూస్, మహబూబ్ నగర్. ఇక కేటీఆర్ నెక్స్ట్ సీఎం కాబోతున్నారంటూ వస్తున్న వార్తలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాగేందర్ చెప్పండి, పార్టీలో వస్తున్న ఒత్తిడి మేరకే కేటీఆర్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజమంతా ఏం జరుగుతోంది? స్వర్ణ, కేటీఆర్ను త్వరలో సీఎం చేస్తారంటూ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కేటీఆర్ని సీఎం చేయడం అంటే ఏంటో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేటీఆర్ కంటే సమర్థులు ఇంకా టీఆర్ఎస్ పార్టీలో లేరా అంటూ
బండి సంజయ్ ప్రశ్నించడం జరిగింది. కొంతమంది తెలంగాణ ద్రోహులే సీఎం గా కేటీఆర్ ను ప్రతిపాదిస్తున్నారు, కేటీఆర్ కంటే సమర్థులు ఎంతో మంది ఉన్నారు, వారిని సీఎం చేయాలి తప్ప కేటీఆర్ ని సీఎం చేయడం ఏంటంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చెప్పడం జరిగింది. మరొకవైపు టీఆర్ఎస్ పార్టీలో వారసత్వ రాజకీయాలు చేయబోమంటూ సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అలాంటిది వారసత్వ రాజకీయాలకు సంబంధించి ఎట్లా ఇప్పుడు తమ కొడుకు ఎట్లా సీఎం పదవి కట్టబోతున్నారంటూ కూడా బండి సంజయ్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ను మాత్రం టీఆర్ఎస్కి సంబంధించి సీఎంగా ప్రకటిస్తే మాత్రం టీఆర్ఎస్లో అణుబాంబు పేలడం ఖాయమంటూ కూడా ఆయన సంబోధించడం జరిగింది. దాదాపు 3 రోజుల నుంచి కూడా కేటీఆర్ని సీఎం చేయడం కోసమే రహస్యంగా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే కేసీఆర్ కుటుంబ సమేతంగా కాళేశ్వరం వెళ్ళి మరి నివారణ దోష నివారణ పూజలకు సంబంధించినటువంటి మొత్తం అన్నింటిని కూడా నదిలో కలిపారంటూ కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. కేటీఆర్ ఒక్కడే సమర్థులు ఉన్నారు, కేటీఆర్కి మించి ఈటెల రాజేంద్ర వీరంతా కూడా ఉన్నారు. ఈటెల రాజేంద్రకి సీఎం పదవి ఇస్తే మేము సమర్థిస్తామంటూ కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా ముఖ్యంగా టీఆర్ఎస్కి సంబంధించి తెలంగాణ ఉద్యమకారులను ముందు పెట్టి వీరంతా కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే కరోనా సమయంలో జరిగినటువంటి తప్పులకి ముందుగా ఈటెల రాజేంద్రకి సంబంధించి ఆయన్ని ముందుగా దోషిగా నిలబెట్టడం జరిగింది. అలాంటి వాళ్ళందరినీ కూడా సీఎం కేసీఆర్ గుర్తించాలి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈటెల రాజేంద్రకి సీఎంగా చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ సీఎం కేసీఆర్ ఈటెల రాజేంద్రకి సీఎంగా చేయని పక్షంలో దళితుడిని సీఎం చేయాలంటూ కూడా ఆయన ప్రతిపాదించడం జరిగింది. మొత్తానికి కేటీఆర్కి సంబంధించి త్వరలో పట్టాభిషేకం చేయబోతున్నారంటూ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బీజేపీ మాత్రం వారసత్వ రాజకీయాలను మాత్రం ప్రోత్సహించే ప్రసక్తి లేదు. ఇప్పటికే మోడీ కూడా చెప్పడం జరిగింది, యువతంతా కూడా రాజకీయాల్లోకి రావాలి, వారసత్వ రాజకీయాలకు బీజేపీ సపోర్ట్ చేయదంటూ కూడా మోడీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే సీఎం కేసీఆర్ త్వరలో కేటీఆర్కి పట్టాభిషేకం చేయబోతున్నారంటూ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి బీజేపీ నాయకులంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబ వారసత్వానికి సీఎంగా ప్రతిపాదించకూడదు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ముఖ్య నాయకులకి వాళ్ళకి సీఎం పదవి కట్టబెట్టాలి, లేని పక్షంలో దళితుల్ని సీఎం చేయాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకులంతా కోరుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే కనబడుతున్నాయి. స్వర్ణ, నాగేందర్ సీఎంగా కేటీఆర్ను కూర్చోబెడుతున్నారు అన్న వార్తలకు కేటీఆర్కి సంబంధించి హరీష్ రావు వర్గం విముఖత చూపిస్తున్నట్లుగా సమాచారం. సో మనకు తెలుస్తుంది, మరి కేటీఆర్ వర్గంకి సంబంధించి కావచ్చు, అయితే హరీష్ రావు వర్గం ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? స్వర్ణ, ముఖ్యంగా టీఆర్ఎస్కి సంబంధించి గ్రూప్ రాజకీయాలు ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ కేటీఆర్ని సీఎం చేస్తే కొంత వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ద్రోహులు మాత్రమే కేటీఆర్ని సీఎంగా చేయాలంటూ ప్రతిపాదిస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు హరీష్ రావు వర్గానికి సంబంధించి ఇప్పటికే ఆయనకి దాదాపు 45 మంది పైగా కూడా ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. ఒకవేళ సీఎంగా కేటీఆర్ని ప్రకటిస్తే మాత్రం విభేదాలు పెద్ద ఎత్తున ఒక్కసారిగా పెళ్లి పెలుగుతాయంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరొకవైపు టీఆర్ఎస్కి సంబంధించి మాత్రం మనం ఒకటి గమనించాలి, అక్కడ హరీష్ రావుకి సంబంధించి ఒకవేళ కేటీఆర్ని సీఎం చేస్తే హరీష్ రావుకి సంబంధించి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. స్వర్ణ, ఓకే, థ్యాంక్ యూ నాగేందర్. ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడు అని బోధన్ ఎమ్మెల్యే షకీల్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు. వారితో పాటు పలువురు నేతలు కూడా కేటీఆర్ అన్ని విధాలా సమర్థుడు అని, అతనికే సీఎం పీఠం ఇవ్వాలంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఓవర్ టు యూ వెంకట్. దేశంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయ పార్టీలు రాజరిక పాలనకు అద్దం పడుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు కేటీఆర్ను సీఎం చేయడానికి తెలంగాణలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు మనతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు, వారిని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కౌన్సిలర్ రాజులాల్ యాదవ్ ఉన్నారు, చెప్పండి. రాజకీయాలలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి వారసత్వం, భారతదేశం లోపల
జాతీయ పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీలు ఎన్ని ఉన్నా కూడా భారతదేశం లోపల మొట్టమొదట స్థాపించబడ్డది కాంగ్రెస్ పార్టీ. 1885లో స్థాపించబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి నేటి వరకు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ గాంధీ పరివారం తప్పిస్తే భారతదేశాన్ని ఏ ఇతర రాజకీయ పార్టీలు పరిపాలించలేవు అనే కోణంలో రాజకీయాలను ఒక కరోనా వైరస్ లాగా చేయడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత వారి పుత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరణానంతరం శ్రీ రాజీవ్ గాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారి మరణానంతరం పార్టీకి అసలు ఇక్కడ కూడా నాయకుడు దొరకకపోతే ఆ రోజులలో స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారిని ఎన్నుకోవడం, ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. కానీ ఆ సందర్భం లోపల సోనియా గాంధీ గారు చేసినటువంటి తప్పిదం ఏమంటే రాహుల్ గాంధీకి ఒక మినిస్ట్రీ క్యాబినెట్లో హోదా ఇవ్వకపోవడం చేసిన పొరపాటు అన్నమాట. ఆ పొరపాటును ఈరోజు గ్రహించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తను ముఖ్యమంత్రిగా ఉండగానే వారి యొక్క పుత్రరత్నం శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని ముఖ్యమంత్రి చేయాలనే దృక్పథంతో ఈరోజు ఆయన కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి అసలు వారికి ఎలాంటి అర్హతలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈటల రాజేందర్ గారు కానివ్వండి, వేరే ఇతర మంత్రులు అహర్నిశలు కృషి చేసి విద్యార్థుల యొక్క బలిదానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అప్పుడు బలిదానం ఇచ్చినటువంటి ఏ ఒక్క కుటుంబం నుండి ఎవరికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఈవెన్ వార్డు నెంబర్ పదవి కూడా రాలేదు. కానీ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ గారు అయ్యారు, మంత్రిగా కేటీఆర్ గారు అయ్యారు, మరొక ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అయ్యారు. వారి సుపుత్రికను ఎంపీకి పంపించేసి తర్వాత ఎన్నికలలో ఓడిపోతే ఈరోజు వారి కూతురికి నిజామాబాద్ ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించి గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క ఇంకొక పుత్రుడు శ్రీ సంతోష్ గారిని కూడా ఎంపీగా చేయడం జరిగిందన్నమాట. మేము భారతీయ జనతా పార్టీ ఒకటే దేశంలో కోరుకునేది, భారతీయ జనతా పార్టీలో ఎలాంటి వారసత్వ పదవులు ఉండవు, కుటుంబం నుండి ఒక్కరికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇక్కడ ఎవరైనా కానీ కింది స్థాయి నుండి వచ్చిన వారికి, కష్టపడ్డ వారికి, జనాలలో ఉన్నవారికి మాత్రమే భారతీయ జనతా పార్టీ పదవులను కట్టబెడుతుంది. ఆ కోణంలో చూసుకుంటే ఆనాటి నుండి ఈనాటి వరకు మొదలుపెట్టుకుంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు, దాని తర్వాత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఈరోజు నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, రేపు రాబో రోజులలో కూడా భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించదు, ప్రోత్సహించబోదు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. సీఎం కేసీఆర్ గారు రెండో దఫా గెలిచిన తర్వాత ఆయుర ఆరోగ్యాలతో ఉండి కూడా మళ్ళీ రెండో దఫా గెలుస్తానో గెలవనో, ఇంకోసారి రెండో దఫా గెలిచినాక ఇప్పుడు మళ్ళా వాళ్ళ కొడుకు గట్టబెడతానంటున్నాడు. ఒకటి చెప్పడం ఏంటంటే ఇక మళ్ళీ ఒకసారి భవిష్యత్తులో అయితే గెలిచేది ఎట్లా ఆస్కారం లేదు కాబట్టి ఇట్లా ఎట్లయినా ముఖ్యమంత్రి అంటే ఒకసారి గెలిపిస్తే తదనంతరం కూడా మాజీ ముఖ్యమంత్రి అన్న పేరు పడిపోద్దన్న ఉద్దేశం కొద్దే వాళ్ళ కొడుకును రాజకీయాలు తీసుకొస్తుంది తప్ప పెద్ద వెలుగబెట్టేదైతే ఏం లేదండి. టీఆర్ఎస్ అంటే ఒక ఉద్యమ పార్టీగా ఒకప్పుడు ప్రజలంతా గుర్తించిండు, ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు, అది ఒక రాజకీయ పార్టీ అయిపోయింది. రాజకీయ పార్టీ నుంచి కూడా అది చెప్పాలంటే ఒక విధంగా ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా వాళ్ళ డిమాండింగ్ చేసేది అక్షర థంబ్ ఇంప్రెషన్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా డామినేట్ చేసే స్థితికి వచ్చిండ్రు. కాబట్టి ఇదే రోజు ఇవాళ నిన్న సీఎం గారికి కూడా ఐఏఎస్లు అందరు పోయి ఒక వినతి పత్రం ఇచ్చుకోవడం జరిగింది. ఈ ఎమ్మెల్యేల ఒత్తిడి మేము భరించలేకపోతున్నాం, ఈ డిఎంఎఫ్టీ నిధుల ద్వారా కానీ వేరే ద్వారా కానివ్వండి, మమ్మల్ని చాలా తీవ్ర ఇబ్బంది గురి చేస్తున్నారని నేను ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలగబెట్టేది ఏం లేదండి, విరాసత్ పట్టాలు కావండి, ఇవి వారసత్వంగా ఇవ్వడానికి. ఎవరినైనా ఒక దమ్మున్న వ్యక్తిని తీసుకొచ్చి ప్రజల మౌలిక సదుపాయాలు, ప్రజల బాధలు ఏంటి, సాధక బాధలు చూసిన తర్వాత ఇచ్చేయాలన్నది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇదేదో సీఎం పదవి ఇలా తాతల సమ్మా తాతల ఆశ అయ్యా పోతే కొడుకు అని, కొడుకు పోతే బిడ్డ అని ఇవ్వడానికి ఇది వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఆ రోజు అమెరికాలో ఉన్న కేటీఆర్ తెలంగాణ ఉద్యమం చేసినటువంటి సీఎం కేసీఆర్ని ఆ రోజు నువ్వు ఎందుకు ఉద్యమం చేస్తున్నావు అని ఆ రోజు క్వశ్చన్ చేసిన ఆయనను ఈరోజు సీఎం పట్టడం ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టి యూనివర్సిటీకి వీసులను నియమించండి, ప్రజల బాధలు తెలుసుకోండి, కొడుకు రావాలి, బిడ్డ రావాలని ఇవన్నీ కేసీఆర్ గారు ఆల్రెడీ ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు ప్రగతి భవన్లో పడుకున్నారు, ఇప్పుడు పాలన మీ కేటీఆర్ గారు చేస్తున్నారు, ఇప్పుడు అధికారికంగా పట్టం కట్టకండి. ఉద్యమంలో పనిచేసినటువంటి ఈటల రాజేందర్ గారు కావచ్చు, మరియు దళిత
ఎమ్మెల్యేలు గారు ఎవరున్నా వాళ్లకు అవకాశం ఇవ్వండి, కానీ వారసత్వం లాగా ఇది మా తాతలు ఆస్తున్నట్టుగా కొడుకులకు ఇవ్వకుండా ఉండాలని మా యొక్క మనవి. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికి కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాముతో వెంకట్ ప్రైమ్ న్యూస్ ఆదిలాబాద్.